ప్రముఖ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు దిగారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి ఓ రోజు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఈ దీక్ష ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగుతుంది. శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ దీక్ష జరుగుతుంది. కాగా కిడ్నీ బాధితుల సమస్యలపై 17 డిమాండ్లను పవన్ ప్రభుత్వం ముందుంచారు. కిడ్నీ బాధితులకు ప్రభుత్వం తక్షణం అండగా నిలబడాలని, ఉద్దానంలో హెల్త్ ఎమర్జెన్సీని విధించాలని, వెంటనే రాష్టంలో ఆరోగ్య మంత్రిని నియమించాలని, ఉద్దానం బాధితుల కోసం ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ, ఇవన్నీ నెరవేర్చడానికి ప్రభుత్వానికి 48 గంటల గడువు విధించారు. శుక్రవారంతో డెడ్లైన్ ముగిసినా ప్రభుత్వం నుండి స్పందన లేదంటూ ఓ రోజు దీక్షకు దిగారు.